బాపట్ల జిల్లా నగరం మండలాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తామని నగరం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పంచాయతీ అభివృద్ధికి మురుగు కాలువల పూడికలు తీసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉన్నతాధికారుల సూచనలతో స్వచ్ఛ నగరంగా మార్చడానికి నగరం పంచాయతీకి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో నగరం పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. నగరం గ్రామ పంచాయతీ గ్రామంలో శానిటేషన్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించి శానిటేషన్పై చర్యలు తీసుకొని నగరం గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచడంపై అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా. అట్లాగే గ్రామంలో వీధి లైట్లు, మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేటట్లు కూడా సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఇవన్నీ కూడా స్ట్రీట్ లైట్లు వేయిస్తూ రక్షణ మంచి పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని అందించడం జరుగుతుంది. అట్లాగే మన సచివాలయ సిబ్బంది చేత పెన్షన్స్ సకాలంలో లబ్ధిదారులు చేరే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మరియు సచివాలయ సిబ్బంది ద్వారా జరిగే అన్ని సర్వేలు కూడా సకాలంలో చేయిస్తూ నగరం మండలం గ్రామ పంచాయతీ అన్ని విధాల ముందు ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కూడా ఉడికి తీయించి గ్రామంలో ఉడికి నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నట్టు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అట్లాగే గ్రామంలో ఉన్న షాపుల వారికి తెలియజేసింది గ్రామంలోని చెత్తా చెదారాలు రోడ్లపై వేయకుండా గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ గార్డ్ ద్వారా రిక్షా వాళ్ళకి మన షాపులో ఉండి వచ్చే రిక్షా వాళ్ళకి చెత్త అందించడం ద్వారా రహదారులను శుభ్రంగా ఉంచవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మరియు ముఖ్యంగా వ్యాపారస్తులు తెలియజేసింది ఏమనగా ప్లాస్టిక్ కవర్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఉపయోగించకుండా వచ్చే కస్టమర్లకు కూడా గుడ్డ సంచులు లేదా జూట్ సంచులను ఉపయోగించవలసిందిగా కస్టమర్లకు కూడా తెలియజేసి మీరు కూడా అవే వాడవలసిందిగా షాప్ యజమానులకి తెలియజేస్తున్నాము. అట్లాగే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ను కూడా వర్కింగ్లో పెట్టి గ్రామంలో వచ్చేటువంటి తడిపొడి చెత్తల్ని వేరు చేసి వర్మి తయారు చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అట్లాగే నగరం గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేసేది గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన అన్ని బకాయిలు సకాలంలో చెల్లించి పంచాయతీ వారికి